జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని అవకాశమిస్తే వాటి పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నారు. చిన్నపాటి వర్షానికే ఇక్కడి ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల అభివృద్ది, ఇళ్ల రెగ్యులరైజేషన్, హైటెన్షన్ వైర్లు తొలగించడం, డ్రైనేజీ ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రథమ ప్రాధాన్యం అంటున్న లంకల దీపక్ రెడ్డితో ముఖాముఖి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాన్స్టిట్యున్సీలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇటు మధ్యలో లంకల దీపక్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు, మాట్లాడదాం. కాన్స్టిట్యున్సీలో గత కొద్ది రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎట్లా ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? నన్ను భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి పార్టీ అభ్యర్థిగా ప్రకటించి 3-4 రోజుల కింద చేయడం జరిగింది. వందలాది మంది మాకు మంగళారతులు పడుతూ ఈ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా ఎప్పుడు చేయలేదు. ఆపోజిట్ కూడా దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు అజారుద్దీన్కి ఇచ్చారో, అదే కూడా ఇంతకుముందే ఎంఐఎంకి ఇచ్చారో, బీఆర్ఎస్ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన డిపెండెడ్ ఆన్ ఓన్లీ మైనార్టీ సంక్షేమ పథకాలే చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి ఈ 3 పార్టీలు కూడా మన ప్యాట్రియటిజం మీద, హిందుత్వం మీద పనిచేసే, అదే కాకుండా సోషలిజం అనే అన్ని పార్టీ అన్ని కుల మతాలకి ఈక్వల్ గా చూసే ఏదైనా పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా నాకు ఆ సీటు అందులో వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి మీరు పబ్లిక్ లో ఉన్నారు, గత కొద్ది రోజుల నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు, మీకు ప్రధానంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎట్లాంటి సమస్యలను మీరు ఐడెంటిఫికేషన్ చేశారు? ముఖ్యంగా బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ అనగానే ఏదో పాష్ ఏరియా అనుకుంటారు. పేరుకి మాత్రం జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే బోరబండ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్ కూడా ఇలా అటు సైడ్ షేక్ పేట, ఇవన్నీ కూడా పెద్ద హై లెవెల్ కాదు. ఇక్కడ అన్ని సమస్యలే, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వచ్చిన వాళ్ళే, కానీ ఇక్కడ ఎక్కడ కూడా అన్ని సమస్యలతోనే మీకు వెల్కమ్ చెప్తాయి. ఇక్కడ వానవాడి ఒక 2 చుక్కలు పడ్డాయంటే చాలు, యూసుఫ్ కూడా మొత్తం మునిగిపోతుంది, అక్కడ బోరబండ మునుగుతుంది, అక్కడ హైటెన్షన్ వైర్స్తో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. రహమత్ నగర్ ఏరియా అట్లాంటి ఏరియాలలో, బోరబండ ఏరియాలలో మొత్తం హైటెన్షన్స్ వైర్స్ అటు ఇటు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో అవి చాలా ప్రాబ్లమెటిక్, అక్కడ ఇల్లులు కట్టుకోలేరు. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ రెగ్యులరైజేషన్. ఎంత కూడా పాత చాలా బీద వాళ్ళు ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇండ్లకు రెగ్యులరైజ్ చేసుకుంటానికి ఎప్పటి నుంచో ఎన్నో ఇండ్ల నుంచి ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకుంటానికి మాత్రం దాన్ని చూపించి సాకుగా చూపించి మీకు నెక్స్ట్ టైం వచ్చే దాంట్లో రెగ్యులరైజ్ చేస్తామని. ఈ హైటెన్షన్స్ వైస్ మీద, రోడ్స్ మీద, డ్రైనేజ్ సిస్టమ్ మీద, ఇవి అన్నిటి మీద మెయిన్గా మేము దృష్టి సాధిస్తామని తెలియజేసుకుంటాం. ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో జూబ్లీస్ అంటేనే పేదలు, బస్తీలు చాలా ఉంటాయి ఇక్కడ బస్తీలు. సో వాళ్ళ సంక్షేమ పథకాలు ఎట్లా అంటున్నాయి? డబుల్ బెడ్రూమ్ కూడా ఎంతవరకు కేటాయించింది? ఎట్లా ఉంది స్టేటస్? మొత్తం రాష్ట్రం మీదనే నాకు తెలిసి 60,000 కూడా చేసిరో లేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్. ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు 1,000 మంది ఓన్లీ, వచ్చే కొన్ని 5-10 కూడా ఓన్లీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే కార్యకర్తలకు ఇచ్చుకుంటూ పోతున్నారు. మీరు పోయి ఒక రౌండ్ కొట్టేస్తే ఈ కాన్స్టిట్యున్సీలో మీకు అర్థమైపోతుంది. రౌడీలను వాళ్ళని వేసుకొని, రౌడీ సీటర్లను వాళ్ళని వేసుకొని తిరుగుతున్నాడని మాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలే ఆలోచించవలసింది. ప్రజలు పట్టం కడితే మీరు మీ ప్రథమ ప్రాధాన్యం ఏముండబోతుంది మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధానంగా? డెఫినెట్లీ ఇప్పుడు చెప్పినటువంటివే కాకుండా సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్స్ కూడా నేను తీసుకొస్తాను ఇక్కడికి. ప్రజలకి ఏ విధమైన మంచిది అనిపిస్తే రోడ్స్ కానివచ్చు, ఈ మనం అనుకున్నటువంటి హైటెన్షన్ వైర్లు కానివచ్చు, మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఈ రెగ్యులరైజ్డ్ అనే దాని మీద కూడా, హౌసెస్ రెగ్యులరైజ్ దాని మీద కూడా మెయిన్గా దృష్టి సాధించి వాళ్ళకి హెల్ప్ చేస్తానికి సాయ శక్తులకు కష్టపడతాను. అదేవిధంగా మీరు చూసినటువంటి అయితే వేరే వాళ్ళందరికీ కూడా, ఒక అతను కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాడు, అక్కడ ఆయనకి కేసులు మీకు తెలుసు. సో నేను ప్రజలకు నేను ఒకటే ఒకటి చెప్తున్నా, రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు తెలుసు ఎంత అరాచకాలు, ఎంత రౌడీ సీటర్లను పెట్టుకొని తిరుగుతుంటారని. మా మీద ఒక మచ్చ లేదు, ఒక కేసు లేదు, మీరే ఆలోచించండి. ప్రజలకు నేను తెలియజేసుకుంటూ నేను నాకు ఈ ఒకవేళ ఒక ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ ఏ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఎందుకంటే ఇక్కడ డ్రగ్ మాదక ద్రవ్యాలకు అడ్డగా మారింది కాన్స్టిట్యున్సీ. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకునే ఏరియా ఏదన్నా ఉంటానంటే రేమత్ నగర్, బోరబండ, ఈ ఏరియాలలో చాలా వరకు అన్ని బస్తీలలో ఇది బాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులే అమ్ముకుంటున్నారు. వాళ్ళని నిన్న మొన్న వాళ్ళ స్టేషన్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో. సో ఇవన్నిటిని అరికడటానికి నేను సాయ శక్తిలా కష్టపడతానని తెలియజేస్తాను. ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి? పక్క రాష్ట్రాలలో
ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నదో అక్కడ మీరే చూడండి. డబుల్ ఇంజన్ ఉన్న ఏరియాలలో ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా చాలా మంచిగా ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రాలు ఉన్నాయంటే అది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ స్టేట్లో సెంట్రల్లో ఉన్న రాష్ట్రాల వరకే మంచి పరిపాలన అందుతున్నది. అదేవిధంగా మాకే ఇస్తున్నటువంటి అయితే ఇక్కడ కూడా అదే పరిపాలన తీసుకొస్తాం, రామరాజ్యం తీసుకొస్తాం, అందరు సుఖశాంతిలో ఉండేటట్టు మేము సాయశక్తిలా కృషి చేస్తాం. ఇది పేదల సమస్యలు పరిష్కరించేందుకు తనను ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి లంక దీపక్ రెడ్డి కోరుతున్నారు. ప్రసన్న దాస్తో కార్తీక్ టీవీ న్యూస్ హైదరాబాద్.